సర్వం జనయతి ప్రాణశ్చేతోంస్ అంశూన్ ఇవ. ఏదైతే చేత అంశూన్ ఇవ, అంటే ఏ రకంగా అయితే జాగ్రత్త స్వప్నంలో సర్వ ప్రాణులతో జాగ్రత్త స్వప్నంలో తోస్తుంది, ఏ రకంగా అంటే ఆ యొక్క సూర్య కిరణాలు పుడుతున్నట్లుగా అగ్నియందు ఆ యొక్క అగ్ని ఆ కణాలు ఏ రకంగా పుడుతున్నట్లుగా ఆ రకంగానే ఆ జలాశయాల్లో ఉన్నప్పుడు ప్రతిబింబాలు, ఏదైతే సూర్యు యొక్క ప్రతిబింబాలు అక్కడ అనేకంగా సూర్యుడు తోస్తున్నట్లుగా ఏ రకంగానో ఆ రకంగానే సకలము ఆ విధంగానే సకలము కూడా ఇక్కడ జీవలక్షణంతో కూర్చొని జాగ్రత్త స్వప్నంలో ఉన్న సర్వ భావాలు కూడా ఆ రకంగా తోచుతున్నది. వీటన్నిటికీ కారణం ఏమిటి? మాయ. మాయ చేత ఒక సూర్యుడు అనేక సూర్యుడుగా కనిపించినట్టుగా, సూర్యుడు కిరణాలు పుట్టినట్టుగా, అలాగే అగ్నియందు మిడుగురులు పణువులు కణాలు బయటికి వచ్చినట్లుగా ఏ రకంగా అనిపిస్తుందో ఆ రకంగా మాయ చేత ఈ జగత్ అంతా అనిపిస్తుంది. అంటే ఏదైతే తోచిందో తోచే సమకాలంలో నామరూపాలుగా తోస్తుంది కాబట్టి మాయ. తోచినప్పుడు అది మన మనసులో బీజంగా ఉంటుంది కాబట్టి అది బీజం. అవస్థంత తీసుకున్నప్పుడు సుషుప్తికి బీజం, విషయాలు తీసుకున్నప్పుడు బుద్ధికి బీజం. అది విషయాలు తీసుకున్నప్పుడు బుద్ధికి బీజంగా ఉంటుంది, మొత్తం టోటల్ అవస్థంతటినీ తీసుకున్నప్పుడు అది సుషుప్తి ప్రాజ్ఞకి బీజమై ఉన్నది అని ఇంతవరకు యథోర్ణనాభి ఈ యథాగ్నే క్షుద్రవత్ విస్తులింగా అని శృతివాక్యాలు కోట్ చేసి అన్ని రకాలుగా చూపించాడు. ఇప్పుడు మన్యంతే సృష్టి చింతకాః స్వప్నమాయాస రూపేతి సృష్టిరణ్యై వికల్పితాః విభూతిం ప్రసవం త్వన్యే. కొందరు సృష్టి చింతకులు ఎవరైతే ఉన్నారో, సృష్టి గురించి చింతించేవాళ్ళు కొందరు, సృష్టి ఈశ్వరుడు యొక్క విభూతి అని కొందరు అంటున్నారు. అలాగే స్వప్నమాయాస రూపేతి, మరికొందరు స్వప్నమాయా సదృశమని ఈ సృష్టిని వికల్పించి చూపిస్తున్నారు అని. మనమేమంటాము వేదాంతులు? ఈ రెండవది అంటారు. ఈ రెండవది స్వప్నమాయ అని, స్వప్నం వలె ఇది మాయా తోపిక అని మన వాళ్ళు అంటారు. ఏం ఆ రకంగా ఈ ఏదైతే ఇక్కడ విభూతి విస్తార ఈశ్వరస్య సృష్టి సృష్టి చింతక మన్యంతే నదు పరమార్థ చింతకానాం సృష్టివాదరా ఇత్యర్థః. విభూతి విస్తార ఈశ్వరస్య సృష్టి, ఇదంతా కూడా విభూతి అంటే ఐశ్వర్యము లేక విస్తారం. ఈ సకల జరాచరం అంతా కూడా ఏదైతే కనిపిస్తుందో అది ఈశ్వరుని సృష్టి అని సృష్టి చింతకులు చెబుతారు. అయితే మన్యంతే నదు, కానీ పరమార్థ చింతకాన సృష్టివాదర, పరమార్థ చింతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సృష్టి యందు సృష్టివాదం యందు ఏమాత్రం కూడా వాళ్ళకి ఆదరము లేదు. ఎందుకంటే సృష్టి చింతకులు సృష్టి చింతన అనేది అవసరం లేనిది. ఇందువల్ల అది స్వప్న మాయవత్, అది ఏ రకంగా సృష్టి కనిపిస్తుందో అది మాయవలే స్వప్నం వలె అది తోచేదే కానీ సృష్టి నిజం కాదు అని. ఇప్పుడు వీడు ముందు చెప్పారు కదా సృష్టి చింతకులు ఎవరైతే ఈశ్వరు యొక్క విభూతి చేత కనిపిస్తుందని. అయితే అది అనుకుందాం అనుకోండి, ఈశ్వరు యొక్క విభూతి చేత కలిపితే ఆయన మహిమను చూపించడానికి, ఈశ్వరు యొక్క మహిమను చూపించడానికి అతనికి ప్రయోజనం ఏమిటి? ఈశ్వరు యొక్క మహిమను చూపించడానికి ఈ యొక్క విభూతిని చూపించడానికి ఏం ప్రయోజనం? ఈశ్వరుడికి ఏ ప్రయోజనంతో చూపిస్తున్నాడు? దాన్ని చూపించకపోతే దానికి నష్టం ఏమిటి? ఆ సృష్టి సృష్టించడం ఏం ప్రయోజనం? సృష్టించకపోతే దానికి నష్టం ఏముంటుందా? అతను సృష్టించకపోతే నష్టం ఉంటుంది, సృష్టిస్తే ప్రయోజనం ఉంటుంది అంటే
ఆయన మళ్ళా సంసారం అయిపోతారు కదా, ప్రయోజనం గురించి నష్టాల గురించి ఆలోచించినప్పుడు ఏ రకంగా ఆయన సృష్టిస్తున్నాడు, ఎందుకు ఆయనకి ఆ సృష్టి భావన కలిగింది. అందువల్ల ఈశ్వరుడు సృష్టించాడు అనేది ఏదైతే ప్రపంచాన్ని అనుకుంటున్నామో, ఈశ్వరుడు సృష్టించాడు అనేది కేవలము ఆ యొక్క శ్రద్ధ మాత్రమే కానీ నిజంగా ఆలోచిస్తే ఏ ప్రయోజనము ఆయనకి లేదు. సృష్టించకపోతే నష్టమూ లేదు. అందువల్ల సృష్టించాడు, దాని ప్రయోజనాన్ని పొందాడు, లేకపోతే ప్రయోజనం లేకపోతే ఆయన ఎవరు గుర్తించడు, ఆయన గుర్తింపు ఉండదు, గుర్తింపు కార్డు ఉండదు అనుకుంటే సంసారి మళ్ళా సంసారి అయిపోతాడు. అయితే మనం ఏమంటున్నాము, సృష్టి అనేది కేవలము ఈశ్వరుడిని యొక్క స్వరూపము తెలియక, ఈశ్వరుడి యొక్క నిజస్వరూపము తెలియక ఆయన సృష్టిగా చూస్తున్నాము. నిజంగా సృష్టి అనేది వేరుగా జరగలేదు, ఆయన వదిలిపెట్టి సృష్టి అనేది వేరుగా జరగలేదు. ఈశ్వరుడి యొక్క తత్వాన్ని తెలియనప్పుడే అది సృష్టిగా అనిపిస్తున్నది. ఎందువల్ల అవిద్య మాయాబీజం, అవిద్య చేత ఆ నామరూపాలుగా కనిపిస్తుంది. ఈశ్వరుడి యొక్క సృష్టి తెలియనప్పుడు అది బీజరూపకంగా ఉంది, ఈశ్వరుడు సృష్టిగా అనుకున్నప్పుడు, ఈశ్వరుడి గురించి తెలియనప్పుడు అది బీజం, ఈశ్వరుడు గురించి తప్పుగా తెలుసుకున్నప్పుడు అన్యత గ్రహణం, ఈశ్వరుడు గురించి తప్పుగా తెలుసుకున్నప్పుడు అదే నామరూపాలుగా అనిపించుకుంటుంది. అంతేకాని ఈశ్వరుడు సృష్టించాడు అంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏ భాగంలో, ఏ దేశంలో, ఏ కాలంలో సృష్టించాడు, ఎంత దూరంగా సృష్టించాడు ఆయనకంటే వేరుగా, అటప్పుడు ఎంత దూరంగా సృష్టించాడు, ఏ దేశంలో, ఏ కాలంలో సృష్టించాడంటే అప్పుడు ఏమైంది, ఆయన ఇంకో దేశంలో ఉన్నట్టు అయిపోయింది కదా. అంటే సృష్టి చింతకులు ఏదైతే చెప్పారో అది సరి అనేది కాదు. స్వప్న మాయ, వీళ్ళేమంటారు స్వప్న మాయ, ఏ సృష్టివాద పరమాత్మ చింత కారణం స్వప్న మాయారూపితి. స్వప్నం యందు మనకి ఏమైనా ఆధారం ఉంటుందా, స్వప్నంతో వచ్చిన సమకాలంలో స్వప్నంలో అనుభవిస్తూ ఉంటాం, స్వప్నం తొలగిన వెంటనే కేవలం విద్యాతోపిక అంటాం. స్వప్న చింతన ఏ రకంగా చెయ్యమో, స్వప్నంలో అది ఇది ఆ స్వప్న చింతన ఏ రకంగా చెయ్యమో, స్వప్నంలో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఆ కాగితాలు ఎందుకు వెతకమో, స్వప్నంలో కూడుకున్న భార్యాపుత్రాలు ఇక్కడ లేరని లబోదిపో ఎడమో, స్పష్టంగా మిథ్యాన్ని ఎలా తెలుసుకుంటామో, అంత మిథ్య ఉన్నది జాగ్రత్త, అంత మిథ్య ఉన్నది జాగ్రత్త అని అని ఇక్కడ చెప్పడం. ఏ రకంగా అంటే చెప్తున్నాడు, శృతి కూడా ఆ రకంగా చెప్తుంది. బృహదారణ్యకోపనిషత్తు, ఇంద్రో మాయావి పురురూప ఈయతే, ఇంద్రో మాయావి, ఇంద్రుడి యొక్క మాయ చేత, ఇంద్రుడి యొక్క మాయ చేత, ఆయన యొక్క మాయ చేత అనేకంగా రూపాలు పొందుతున్నాడు, అనేకంగా రూపాలు పొందుతున్నాడని బృహదారణ్యకోపనిషత్తు 2:4:19 ఇది శృతే, శృతి కూడా ఈ రకంగా చెప్పింది. సూత్రమాకాశే నిక్షిప్య సాయుధమారుహ్య చక్షుర్గోచరతాం అతీత్య యుద్ధేన ఖండ ససిచ్ఛిన్నం పతితం పునః ఉత్థితం చ పశ్యతాం తత్కృత మాయాది మాయాది సతత్వ చింతాయాం ఆదరో భవతి. ఏ రకంగా అంటే మాయావిన ఒకనొక ఇంద్రజాలకుడు ఎవడైతే ఉన్నాడో, మాయావి అంటే ఇంద్రజాలకుడు, అలాంటి ఇంద్రజాలకుడు ఎవడైతే ఉన్నాడో వారి ఆ సూత్రం ఆకాశే నిక్షిప్య, వారి యొక్క మా ఇంద్రజాలకుడు ఏం చేస్తాడు, గారడ విద్య చేస్తాడు కదా, అలాంటి గారడ విద్య నైపుణ్యం చేత వాడు తాడు ఏదైతే ఉందో ఆకాశంలో ఇది విసురుతాడు. ఈ రోజుల్లో అది లేనట్టు ఉంది. శంకరాచార్య కాలంలో ఈ యొక్క పని చేస్తుంటారు కదా, ఇలా సన్నప్పుడు తాడు ఎక్కడి నుంచి అక్కడ కట్టి ఆ సూత్రం మీద నడుస్తుంటారు పిల్లలు కర్రలు పట్టుకొని, ఆ సూత్రం మీద ఇటు అటు ఇటు గెలుస్తూ ఉంటారు. అలాంటివి ఉన్నాయి కదా పూర్వకాలంలో, ఈ రకంగా సూత్రాన్ని పైకి ఆకాశంలోకి పైకి, అంటే ఆకాశం అంటే కేవలం కేవీ లేని పైకి తెలిసేవారు, ఆ సూత్రాలు నిలబడిపోయేది, ఆ సూత్రాలు నిలబడేది. ఆ రకంగా తాడు ఆకాశం ఎందు ఎగరవేసి ఏ
తేన స ఆయుధ ఆయుధారుహ్య చక్షుర్గోచరం అతీత్య, ఆయుధాలతో దాని మీదకి పైకెక్కి కత్తులు కటారులు అన్ని పెట్టుకుని సూత్రాన్ని పైకెక్కి ఇది ఇచ్చాడు ఇంద్రజాలకుడు. ఇంద్రజాలకుడు అయితే సూత్రం నిలబడిపోయింది. సూత్రం నిలబడగానే ఇంద్రజాలకుడు వెంటనే ఆ సూత్రం గట్టిగా లాగాడు, పడిపోలేదు. వెంటనే దాన్ని రెండు కత్తులు పట్టుకుని పైకెక్కాడు. దేని గురించి? పైన శత్రువులు ఉన్నారు యుద్ధం చేసి వస్తానని, పైన శత్రువులు ఉన్నారు యుద్ధం చేసి వస్తానని అందరికి జనాలు చూపిస్తున్నాడు ఆట గ్యారడి. ఆ పైకెక్కాడు. ఎక్కి ఆ పైకెక్కిన తర్వాత ఆ అతను ఇక గోచరతాం అతీత్య అంటే కంటికి కనిపించకుండా పైకెళ్ళిన వాడు, ఆ సూత్రాన్ని పైకెళ్ళిన వాడు కత్తి పట్టుకుని ఇక కనిపించాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఆకాశం పైకి వెళ్ళిపోయాడు, కనిపించలేదు. కనిపించక అలా చూస్తుంటారు, ఏమవుతుంది ఏమవుతుంది, ప్రేక్షకులందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. చూస్తూ ఉంటే ఆ శుభకాలం యుద్ధేన ఆ శత్రువులతో పైన యుద్ధం చేయడం చేత అక్కడ ఖండ సచిచ్ఛిన్నం పతితం. అప్పుడు ఖండాలు అంటే చేతులు కాళ్ళు అలాగా ముఖము అలాగే అన్ని ముక్కలు ముక్కలుగా పడిపోతున్నాయి, రక్తధారలతో పడిపోతున్నాయి. ఆ రకంగా చూసేవాడు కనిపిస్తుంది, సూత్రం ఎక్కేవాడు కనిపించడం లేదు. కత్తిని పట్టుకుని పైకి పోయాడు, పైకి పోయాడు. అంగాలన్నీ పైనుంచి కింద పడుతున్నాయి, చేతులు కాళ్ళు అలాగే ముక్క ముక్కలుగా. ఆ రకంగా పడి పతితం, పునః ఉత్తితం, మళ్ళా పూర్వం ఉన్నట్టుగా ఆ తిరిగి పూర్వం ఉన్నట్టుగా అతను పశ్యతాం తత్కృతం మాయాది సత్వ మాయా మాయాది సతత్వ చింత చింతమాదరో చింత మాయా చింతాయాం ఆదరో భవతి. ఆ రకంగా వాడు ఏదైతే ఆ రకంగా చేశాడో ఆ చర్యలన్నీ చూసేవాళ్ళు, ఆ చర్యలన్నీ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఆ చర్యల మీద ఆధారం ఉండదు. ఆ టైంలో ఆ చర్యల మీద ఆధారం ఉండదు. ఆ కత్తులతో చేసుకున్నారా, ఆ ముక్క ముక్కలు పడ్డాము, దీంతో పడ్డా ఇవన్నీ చూస్తా. ఇదంతా వాళ్ళకి తెలుసు, ఇదంతా ఇంద్రజాలకుడి యొక్క గారడి అని మాయని తెలిసి ఈ మొక్కలు వాడి మీద ఆధారం ఉండదు. వాడేడి వాడేడి వాడు ఎక్కడున్నాడు అని వాడు వెతుకుతూ ఉంటారు, వాడిని వెతుకుతూ ఉంటారు ఏ రకంగానో అని అర్థం. తథైవాయం ఆ రకంగానే మాయా వినా సూత్ర ప్రసరణ సమాప్త సుషుప్త స్వప్నాది వికాసాస్పద ఆస్పదారూఢం అంతేనా, ఆస్పద ఆస్పదారూఢ మాయావి 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 సమస్య మాయావి స ఏవ అంతేనా, మాయావి సమస్య సత్స ప్రాజ్ఞ తేజసాది మాయావిన సూత్ర ప్రసార సమ సుషుప్త స్వప్నాది వికాస ప్రదారూఢం మాయావి మాయావి సమస్య తత్సత. అంటే సూత్ర ప్రసారణ సమ సుషుప్త స్వప్నాది వికాస తథారూఢ మాయావి సమస్య ప్రాజ్ఞ తేజసాది. సుషుప్తి స్వప్నము అనేది ఏదైతే ఉందో, సుషుప్తి స్వప్నాది అనే వికాసం ఏదైతే ఉందో అదంతా ఆ త్రాడు పైకెక్కి ఆ త్రాడు పైకెక్కి గాలివాడి యొక్క దృశ్యంలాగా ఆ త్రాడు పైకెక్కి గాలివాడి దృశ్యంలాగా దృష్టాంతం ఏదైతే ఉందో ఆ దృష్టాంతం ముందున్న ఆ దృష్టాంతం ముందున్న దానిలాగే విశ్వతేజస ప్రాజ్ఞులు ముగ్గురు కూడా సమానులు తోపికలు అని అర్థం. అక్కడ ఏదైతే ఖండాలుగా పడిపోతున్నట్టుగా ఆ యొక్క అంత
విచిత్ర చిత్ర విచిత్రమైన అంతా కనిపించిందో ఆ రకంగా ఇక్కడ విశ్వతేజసాదులు కూడా, ఇక్కడ విశ్వతేజస ప్రాజ్ఞులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మాయాతోపికలు. అంటే ఇక్కడ ఏమిటి, అవస్థాత్రయం అంతా కూడా మాయవే, మాయని అక్కడ అవస్థాత్రయం ఏదైతే ఉందో మాయ అని. ఏ రకంగా మాయని సృష్టించేవారు ఇంద్రజాలకుడు మాయావి, ఆ రకంగా పైకెక్కి సూత్రం పైకెక్కి ఖండ ఖండాలుగా పడిపోతున్నప్పటికీ మాయావి ఏ రకంగా చెదిరిపోడో, ప్రేక్షకులు ఆ మాయని చూసి ఆశ్చర్యంగా ఉండకుండా మాయావి ఎక్కడున్నాడు అని మాయావి కోసం ఏ రకంగా చూస్తారో ఇది గాడని తెలిసి ఆ రకంగానే స్వప్న సమకాలం, స్వప్నము అని అన్నారు కదా ముందు, స్వప్న సమకాలంలో కూడా స్వప్నం అంతా ఏదైతే ఉందో స్వప్నంలో జరిగిన విచిత్ర విచిత్రమైన వాటినన్నింటినీ వాటిని ఎందుకు దృష్టి మనం ఉంచాం, దేని ఎందుకు ఉంచుతాం అంతా మిథ్య అని తెలుసు. ఆ స్వప్నాన్ని చూసేవాడు గురించి తెలుసుకుంటాం, ఎవరు ఈ స్వప్నాన్ని చూశారని. నేనే ఈ స్వప్నాన్ని చూశాను అంటాం కదా, స్వప్నాన్ని నేను చూశాను, స్వప్నాన్ని నేనే గాంచాను అంటాం కదా. స్వప్నంలో జరిగిన విచిత్రాతి విచిత్రమైన వాటికి ఆదరణ ఇవ్వము, స్వప్నాన్ని చూసేవాడికి ఆదరణ ఇస్తాము. ఆ రకంగానే ఇక్కడ కూడా జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే ఈ విశ్వతేజస ప్రాజ్ఞులు అనే అవస్థలతో కూడుకున్న ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ముగ్గురిగా ఆ మాయావి తురియుడు అనే మాయావి ఎవడైతే ఉన్నాడో వాడు, ఆ విశ్వతేజస ప్రాజ్ఞులు అనే వాడు వస్తున్నప్పటికీ అవి స్వప్నంతో బిడ్డలే అని ఎవరైతే అనుకుంటారో అని అర్థం. అంతే కదా, సూత్రతారుఢ్యాభ్యాం అన్యః పరమార్థ మాయావీ స ఏవ భూమిష్ఠో మాయాచ్ఛన్నో అదృశ్యమాన ఏవ స్థితో యథా తథా తురీయాభ్యాం పరమార్థతత్వం. సూత్రతారుఢ్యాభ్యాం అన్యః అంటే సూత్రం అంటే నూలు నిచ్చిన, నిచ్చెన ఏదైతే ఉంటుందో తాడు కదా, తాడంటే తాడు మీద ఎక్కిపోడు, అది నిచ్చెనలాగా ఉంటుంది అది ఎగరేస్తాడు, ఎగిరేసినప్పుడు దాని మీదకి ఎక్కి పైన అదృశ్యమైపోతాడు, అదృశ్యమైపోయి తర్వాత ఖండఖండలుగా పడుతుంటాయి. అలాంటిది ఏదైతే ఉందో అలాంటి ఎక్కినట్లుగా తోచి అలా పైకి ఎక్కినట్లుగా తోచిన మాయావి, ఆ రకంగా ఎక్కినట్టుగా తోచిన మాయావి వాడు ఈ రకంగా అన్యః సూత్రదారుఢ్యాభ్యాం అన్యః పరమార్థ మాయావి వాడు నిజంగా ఆ సూత్రము వీటన్నిటిగా ఎక్కినట్టుగా తోచిన మాయావి ఏవైతే ఉన్నాడో వాడు వేరుగా ఉన్నాడు, నిజంగా వాడు నేరు వేరుగా ఉన్నాడు ఆ మాయావి స ఏవ భూమిష్ఠో. ఆ మాయావి ఎక్కడున్నాడు, ఎవరికీ కనిపించకుండా మాయాచ్ఛిన్న అదృశ్యమాన ఏవ, ఎవరికీ కనిపించకుండా అదృశ్యం కంటే ఎవరికీ కనిపించకుండా, ఎవరికీ కనిపించకుండా కనబడకుండా నేలపైనే ఉన్నాడు, భూమిపైనే ఉన్నాడు, భూమిపైనే ఉన్నాడు కానీ మనకెలా కనిపిస్తున్నాడు, పైకెక్కినట్లుగా పైన ఆయన యుద్ధం చేసినట్లుగా ఖండ ఖండాలు కింద పడినట్టుగా మనకు కనిపిస్తున్నాడు, నిజంగా వాడు ఎక్కలేదు, అందరిలోనే మధ్యలోనే భూమి మీదే ఉన్నాడు, అది ఇంద్రజాలకు యొక్క గాలి గాలి. ఆ రకంగా ఇలా దృశ్యమాన ఆ భూమిష్టం మాయాచ్ఛిన్న దృశ్యమాన ఏవ స్థితో యథా ఏ రకంగా ఆ రకంగా జరుగుతుందో తథా ఆ రకంగానే తురియాభ్యాం పరమార్థ తత్వం. ఆ రకంగానే మాయచాటుని ఎవరికి కనబడకుండా నేల మీద ఉండు ఏ రకంగా ఉన్నాడో ఆ రకంగానే తురియం అనే పరమార్థం కూడా ఆ రకంగానే ఉన్నది, తురియం అనే పరమార్థం కూడా ఆ రకంగానే ఉన్నది అని దీని అర్థం. అంటే అర్థం ఏమిటి, అవస్థాత్రయం ఏదైతే ఉన్నదో అవస్థాత్రయము ఆ రకంగా ఇంద్రజాలకుడి యొక్క మాయ ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా తురియుడు ఆ రకం మాయావి వలె అతను ఉన్న చోటే ఉండి, ఇక్కడ మాయావి వలె ఉన్న చోటే ఉండి మూడవస్థలు తోపింపచేస్తున్నాడు, మూడవస్థలు తోపింపచేస్తున్నాడు అని అర్థం. ముందు దానికి దీనికి తీసుకుంటే అక్కడ ఏమి అన్నాడు, అవిద్యాకృత నామ రూప మాయాస్వరూపేణ అని చెప్పాడు కదా, ప్రసభం సర్వభావానాం సతమితి వినిశ్చయ అనే దగ్గర అవిద్యాకృత నామ రూప మాయాస్వరూపేణ అని అన్నారు కదా అక్కడ. అంటే అక్కడ ఏమిటి అర్థము, ఇక్కడ ఏమిటి అర్థము, రెండు తీసుకుంటే ఏమిటి, ఉదాహరణకి మనం ఏమనుకుంటాము లోకంలో, నేను నిద్రపోతున్నాను అని అనుకుని నిద్రపోతాము, నేను నిద్రపోతున్నాను అని
నేను నిద్రపోతున్నాను అన్నంత వరకు ఏమనుకుంటాము, ప్రపంచం అంతా నిద్రపోదు, నా వాళ్ళందరూ నిద్రపోదు, నేను ఒక్కడే నిద్రపోతున్నాను అని చక్కగా మంచం అన్నీ వేసుకుని పడుకుంటాం. నేను నిద్రపోతున్నాను అని అంతవరకు జాగ్రత్త అవస్థ అయినది. ఆ జాగ్రత్త అవస్థ యొక్క భావం ఎలా ఉంటుంది, నేను నిద్రపోతున్నాను అనే సమకాలంలో ప్రపంచం అంతా అలా ఉంది, పిల్లలు అందరూ మనుషులు అందరూ పశువులు ఉపాధులన్నీ అలాగే ఉన్నాయి, నేను మాత్రం నిద్రపోతున్నాను అని జాగ్రత్త చూస్తే నేను నిద్రపోతున్నాను అని అంటాం. నిద్రపోతున్న సమకాలంలో నేను నిద్రపోతూ ఉన్నాను అంటావా, నిద్రపోతున్నాను నేను నిద్రపోతున్నాను అని నిద్రకి వెళుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో, నిద్రపోతున్న సమకాలంలో నేను నిద్రపోతూ ఉన్నాను అంటాడా, అక్కడ ఏం జరుగుతుంది, ఇంతవరకు నేను నిద్రపోతున్నాను ఇవన్నీ వదిలిపెట్టి అని చెప్పేవాడు ఎవడైతే ఉన్నాడో నిద్రపోతున్న సమకాలంలో, అక్కడ ప్రపంచాన్ని చూడడు, ప్రపంచాన్ని చూడడు, ప్రపంచం చూడడానికి అక్కడ ఇంద్రియాల యొక్క అంగు లేదు, నేననే వృత్తి లేదు. సుషుప్తి అనుభవ సమకాలంలో నేననే వృత్తి లేదు, అక్కడ ప్రపంచాన్ని చూడడు, ప్రపంచాన్ని చూడడానికి ఇంద్రియాలు లేవు సుషుప్తి సమయంలో. మళ్ళీ సుషుప్తి నుంచి మెలకువలు కానీ, నిద్ర నుంచి మెలకువలు కానీ, నేను నిద్ర లేచాను నేను మేలుకున్నాను అంటాం కదా, నేను మేలుకున్నాను అనే మాట, నేను నిద్రపోతున్నాను అనే మాట రెండు జాగ్రత్త అవస్థకి సంబంధించింది. ఇక్కడ ఒక రహస్యం ఏమిటంటే, నేను నిద్రపోతున్నాను అన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్నాననే భావంతో ఉంటాం, నేను మేలుకున్నాను అన్నప్పుడు ఒంటరిగా మేలుకున్నాను అనే భావంతో ఉంటాం. ఎందువల్ల, అనేకంలో ఇది ఒకడు, అనేకంలో ఇది ఒకడు, అనేకమనే ఏదైతే ఉందో, నానాత్మది ఏదైతే ఉందో జాగ్రత్త కదా, జాగ్రత్తలో అనేకంలో నేనొకటి నిద్రపోతున్నాను, జాగ్రత్త అనే నానాత్వంలో నేనొకటి మేలుకున్నాను, మేలుకున్న సమకాలంలో నిద్రపోతున్నాను సమకాలంలో అనేకముతో కూడుకున్న జాగ్రత్త అవస్థ కదా. అందువల్ల ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇంతవరకు అయిన కారికలు ఏవైతే ఉన్నాయో, కారికలు జాగ్రత్త అవస్థ ఏదైతే ఉన్నదో, ఆ జాగ్రత్త అవస్థ బహిర్ముఖమని అంటే బాహ్యమైన తిండితో కూడుకున్నదని, స్వప్నము అంతర్ముఖమని అంటే అంతఃకరణ యొక్క వాసనారూపకంగా జరిగేదని, సుషుప్తి హృదయంలో జరుగుతుందని దేహాన్ని పెట్టుకుని చెప్పాడు. దేహాన్ని పెట్టుకుని చెబుతున్నప్పుడు ఈ దృష్టి అన్నమాట, దేహాన్ని పెట్టుకుని చెబుతున్నప్పుడు దృష్టి ఏంటంటే, మనిషి నాలోనే జాగ్రత్త స్వప్నము సుషుప్తి జరుగుతుందని భావంతో ఉంటాడు. భావంతో ఉన్నప్పుడు దానిని పెట్టుకుని నేను మేలుకుంటున్నాను అన్నప్పుడు జాగ్రత్తలోకి వస్తాడు, నేను కలగంటున్నాను అన్నప్పుడు కలలోకి వెళతాడు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, జరుగుతున్నది నేను మేలుకుంటున్నాను అనే సమకాలంలో మెలుకువలోంచి నేను ఒక్కడే, జాగ్రత్త ప్రపంచంలోంచి నేను ఒక్కడే వెళుతున్నానని ఉంటాను, వెళుతున్న సమకాలంలో ఆ రకంగా ఉంటాం. కానీ వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత, స్వప్నం నుంచి వెళ్ళిన తర్వాత జాగ్రత్త లేకుండా తీసేస్తాం. అప్పుడు ఏమైంది, అవస్థ అంతవరకు దేహంలో జరుగుతున్నట్టుగా నేను స్వప్నం వెళ్తాం, నేను నిద్రపోతున్నాను అంటున్నాం. అంతవరకు దేహంతో కూడుకుని, అనేకంలో ఉన్న ఈ దేహంతో కూడుకుని నిద్రపోతున్నానని చెప్పాము. స్వప్న సుషుప్తి అనుభవిస్తున్న సమకాలంలో అక్కడ సుషుప్తి అనుభవం నేనుతో పాటు సర్వము పోతుంది, సుషుప్తి అనుకున్న సమకాలంలో. అప్పుడు అవస్థ ఏమైంది, అవస్థ నేనుకు సంబంధించింది కాదు, సుషుప్తి అవస్థ అప్పుడు నేనుకు సంబంధించింది కాదు. ఎందువల్ల, నేనుతో పాటు సుషుప్తి అందు తొలగిపోయింది, నేనుకి సంబంధించిన ఇంద్రియాలు తొలగిపోయాయి, ఇంద్రియాలకు కనిపించిన ప్రపంచము తొలగిపోయింది. అప్పుడు సుషుప్తి అనుభవం ఎవరిది, సుషుప్తి అవరిది, ఎవరిది, తానిది. ఇంతవరకు అబద్ధమైన నేను అబద్ధంగా చెబుతుంది నేను నిద్రపోతున్నానని, నేను నిద్రపోదు. నిద్ర అనే సుషుప్తి ఎక్కడ జరుగుతున్నది, ప్రాజ్ఞుడియందు జరుగుతున్నది, ప్రాజ్ఞుడియందు జరుగుతుంది. విశ్వుడనేవాడు నేను నిద్రపోతున్నాను అంటున్నాడు. అక్కడ విశ్వుడనేవాడు నేను నిద్రపోతున్నానని ఎవడైతే నేను నిద్రపోతున్నాను అనుకుంటున్నాడో, అక్కడ విశ్వత్వం అనే నానాత్వము, నానాత్వంతో కూడుకున్న ఇంద్రియాలు, ఇంద్రియాలతో కూడుకుని నేననుకునే విశ్వుడు అనేవాడు అక్కడ పూర్తిగా తొలగి ప్రాజ్ఞుడై ఉంటున్నాడు. స్వప్నము అలాగే జరుగుతుంది. మళ్ళీ మేలుకుంటున్నప్పుడు నేను మేలుకున్నాను అంటాను, మళ్ళీ విశ్వత్వము
అనిపిస్తుంది. అంతే కదా, అంటే సుషుప్తి సమకాలంలో అక్కడ నేను ఉండదు, ఇంద్రియాలు ఉండదు, ప్రపంచము ఉండదు. మూడు దోచని సమయంలో ఈ సుషుప్తి ఎవరికి? సుషుప్తి ఎవరికి? నేను నేను నిద్రపోతున్నాను అనుకున్న వాడుకి సుషుప్తి అనుకుంటున్నాడు, ఎందుకంటే మేలుకున్న తర్వాత నేను నిద్రపోయానని. కానీ సుషుప్తి సమకాలంలో నేననే వాడు ఉండడు కదా, అది సుషుప్తి ఏమిటి? అది తురియమే, అది తురియమే. ఎందువల్ల? ఏదైతే నాంతఃప్రజ్ఞం, నభిప్రజ్ఞం, నవవేత ప్రజ్ఞం రాబోతుంది, అలాగా నిషేధ వాక్యములతో ఏదైతే తెలియచేయబడుతుందో తురియము, అలాంటి తురియము నిషేధ వాక్యాలతో తెలియబడేది ఏదైతే తెలుస్తుందో అది మనము జాగ్రత్త దృష్టితో అనుకున్న సుషుప్తియే, జాగ్రత్త దృష్టితో అనుకున్న సుషుప్తియే. సుషుప్తి అనుభవ సమకాలంలో నేను నిద్రపోతున్నాను అనుకున్న వాడికి అది సుషుప్తిగా ఉంది, నేను మేలుకున్నాను అనుకున్న వాడికి సుషుప్తిగా ఉంది. కానీ సుషుప్తిని పొందిన సమకాలంలో అది సుషుప్తిగా ఉండదు, తురియమై ఉన్నది, తురియమై ఉన్నది. అందువల్ల అక్కడ అవిద్యా మాయా అన్నారు కదా, అవిద్యాకృత మాయా అన్నారు కదా. అందువల్ల ఎప్పుడైతే మనకి అది తురియమని తెలియనప్పుడు, తురియమని తెలియనప్పుడు, నేను మేలుకున్నాను, నేను నిద్రపోతున్నాననే ప్రత్యయంతో కూడుకున్నప్పుడు, అలాంటి ప్రత్యయమైన బీజము చేత, అలాంటి ప్రత్యయమైన బీజము చేత నామరూపాత్మకమైన నానాత్మంతా తోస్తున్నది, నామరూపాత్మకమైన నానాత్మంతా తోస్తున్నది. ఏ రకంగా? ఇంద్రజాలకుడి యొక్క మాయవదే, ఇంద్రజాలి యొక్క మాయవదే, తురియుడే, తురియుడే అతడే నానాత్మంగా తోస్తున్నాడు. ఇందులో తురి యొక్క స్వరూపం తెలియకపోవడం చేత, తురియుడి యొక్క స్వరూపము అక్కడ అవిద్యాకృతమై ఉండడం చేత, అవిద్యా బీజమై ఉండడం చేత, అవిద్యాకృతం కాదు అవిద్యా బీజమై ఉండడం చేత, సుషుప్తి యందు అవిద్యా బీజమై ఉండడం చేత అవిద్యాకృతంగా కనిపిస్తుంది. సుషుప్తిలో అవిద్యా బీజమై ఉండడం చేత అవిద్యాకృతం అంటే అవిద్యా కార్యంగా కనిపిస్తుంది. అందువల్ల అవిద్యా బీజము, అవిద్యాకృతము రెండూ కూడా అవిద్యా స్వరూపమే. తురియుడు ఎక్కడున్నాడు అప్పుడు? తురియుడు నాలుగో వాడు కాదు. తురియుడు ఎప్పుడు నాలుగో వాడంటే నిద్రని, తురియుడిని నిద్రగా చూసినప్పుడు నాలుగో వాడు అయ్యాడు. నిద్రని విచారించినప్పుడు నేను నిద్రపోతున్నాను అనేవాడు ఎవడైతే ఉన్నాడో, నిద్రపోతున్నాను అనుకున్న వాడికి నిద్రలోకి వెళ్తున్నాను అనుకుంటున్నాడు, కానీ వాడు నిద్రలోకి వెళ్ళలేదు, తురియంలో లీనమవుతున్నాడు. ఆ నేననే ప్రత్యయము తురియంలో విలీనమవుతుంది, ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసినట్లుగా నేననే వాడు తురియంలో లీనమవుతున్నాడు. మరి ఆ నేనే కదా మేలుకుంటున్నది, మరి లీనమైపోయాడు అనుకోండి, ఉప్పు బొమ్మ సముద్రంలో మునిగిపోయిన తర్వాత మళ్ళీ అదే ఉప్పు బొమ్మ వస్తుందా? ఆ నేనే కదా ఆ నిద్రలో, ఆ తురియంలో లీనమైపోతుంది, మళ్ళీ ఆ నేనే ఎలా మేలుకుంటున్నది అంటే అప్పుడు దాన్ని బీజము అన్నాము. నీ దృష్టిని బట్టి అర్థమవుతుందండి, మీ దృష్టిని బట్టి నేను మేలుకున్నాను అన్నప్పుడు, ఆ నిద్ర నుంచి మేలుకున్నాను అనుకున్నప్పుడు, మేలుకున్నాను అనుకున్నప్పుడు అక్కడ బీజము అని అంటున్నాము. నిజంగా చెప్పాలంటే సుషుప్తి అనుభవాన్ని పెట్టుకొని చూసినప్పుడు మెలుకు అనేదే లేదు, మెలుకు అనేదే లేదు. సుషుప్తి అనుభవాన్ని పెట్టుకున్నప్పుడు నేను మెలుకు అంతటినీ వదిలిపెట్టి సుషుప్తిలో ఉన్నాను అని అనుకోము. సుషుప్తి అనుభవిస్తున్న సమకాలంలో మెలుగు వదిలిపెట్టాను లేదు, మెలుగు నుంచి వచ్చాను లేదు. అందుకే నేను అన్నాను కదా, మెలుగు అనేది ఎలా వచ్చింది, మెలుగు అనేది ఎలా వచ్చింది? ఒక వృక్షంలా వచ్చిందా, లేకపోతే ఒక విత్తనం వేస్తే దాని ఒక మహావృక్షం వటవృక్షం అనేది వచ్చిందా, లేకపోతే ఒక పొలాడు కొండ తయారు చేసినట్టు ఏమైనా తయారైందా, ఎలా వచ్చింది? ఇంకా అర్థం ఏమిటి అంటే అక్కడ సుషుప్తి అనేదే, సుషుప్తి యొక్క స్వరూపం తెలియకపోవడం చేత, సుషుప్తి అంటే తురియం, తురియం అనే స్వరూపము తెలియకపోవడం చేత దాని వికల్పమే అక్కడ జాగ్రత్త స్వప్నం. త్రాడు యొక్క వికల్పమే అక్కడ పాముగా, భూమి వేటగా, పూలదండగా కనిపించినట్టుగా. అంటే పాము అలా, తాడు అలాగ పాముగా మారిపోదు, పాముతోచే సమకాలంలో తాడు అలాగ పాముగా మారిపోదు, అలాగ పూలదండగా మారిపోదు, అలాగ భూమి వేటగా మారిపోదు. తాడు యొక్క స్వరూపమే అక్కడ పాముగా కనిపిస్తుంది, అలాగే తురియుడి యొక్క స్వరూపమే జాగ్రత్తగా స్వప్నముగా సుషుప్తిగా అనిపిస్తుంది. అందులో తురియుడు అనేవాడు ఒక మాయాడు, ఎప్పుడు తోచినప్పుడు,
మాయారూపమైన నామరూపాత్మకమైన జగత్తు తోచినప్పుడు ఆయన తుర్యుడే మాయాడు. ఎందువల్ల ఆర్యందే కనిపిస్తున్నాడు, ఆయనే కనిపిస్తున్నాడు. అలాగా ఇక్కడ ఆర్య యొక్క అవయవాలే ఖండ ఖండాలుగా కింద పడిపోయినట్లుగా, ఆయనే నిచ్చినెక్కినట్లుగా, అక్కడ ఆ శత్రువుతో యుద్ధం చేసినట్టుగా ఆయన ఖండాలన్నీ కింద పడిపోయినట్టుగా ఆ రకంగా అనిపిస్తుందో, ఆ తుర్యుడైన ఏకత్వము అతడే అనేకంగా ఉన్నట్టుగా తోస్తున్నాడు. అందులో తుర్యుడే ప్రాజ్ఞుడు, తుర్యుడే విష్ణుడు, తుర్యుడే అక్కడ ఆ తేజస్సుడు. అందుకని తుర్యుడి ఎందు తేజస్సు విశ్వ ప్రయత్నం ఆరోపణలు కాదు. అక్కడ తుర్యుడే అనిపించుకుంటున్నాడు అనేది ఇక్కడ కార్యక్రమ యొక్క లోతు అర్థం. ఇంకా చెప్పాలా, సరిపోదా? తుర్యుడే ఆ రకంగా అనిపించుకుంటున్నాడు. ఈ రకంగా చెబుతూ మాయ చిన్న దృశ్యమానియా వస్తుత యథాద్వితీయం పరమార్థతత్వం, పరమార్థతత్వం అతస్తచింతాయాం ఏవ ఆదరో ముక్షూణాం ఆర్యాణాం నిష్ప్రయోజనాయాం సుష్టవాదరః సుష్టవాదరః. ఈ రకంగా దీనిని గ్రహించిన ముముక్షువులు ఎవరైతే ఉన్నారో, ఈ దీన్ని గ్రహించడంలోనే ఆ ముముక్షువులు ఎవరైతే ఉన్నారో, అలాంటి ముముక్షులైన వారు ఆర్యులు. ఆర్యులు అంటే జ్ఞానులు. ముముక్షువులైన జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తుర్యుణ్ణి తెలుసుకోవడానికి ఆదరణ కలిగి ఉన్నారు కానీ, ఆదరణ కలిగి ఉన్నారు కానీ నిష్ప్రయోజనమైన ఈ సృష్టి విచారంలో వాళ్ళకి ఆదరణ లేదు. సృష్టి ఎలా వచ్చింది, సృష్టి ఏ రకంగా వచ్చింది, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఈశ్వరు నుంచి సృష్టి ఎలా వచ్చింది అని సృష్టి గురించి ఆదరణ లేదు. కానీ ఒక్క వేదాంతం తప్ప అంతా సృష్టి విచారమే. ద్వైత విచారమే అందరికీ, అన్ని మతాల వారికి ద్వైత విచారమైంది కాబట్టి ద్వైత సిద్ధాంతాలతో కూడుకుని ఉన్నాయి. ఇంకా ఏవేవి ఉన్నాయి, ఈశ్వరు యొక్క విభూతిని అని ముందు చెప్పాడు కదా, అవి కాకుండా ఇంకేవేవి ఉన్నాయి చెప్తున్నాడు. ఇచ్చామాత్రం ప్రభో సృష్టి సృష్టో వినిశ్చిత. ఇంకా సరే చెప్పాలా, ఇంకా ఉందా? ముఖ్యమైన పరిణామం సృష్టి చింత, సృష్టి చింతక, సృష్టి చింతకానాం ఏవ సృష్టి చింతకానాం ఏవైతే, సృష్టి చింతకానాం ఇవ ఏతే అంతేనండి, వికల్ప ఇచ్చా. సృష్టి చింతకులకే ఈ వికల్పాలు ఎందు ప్రీతి కానీ, ఇంకా సృష్టివాదులు కాని వాళ్ళకి, పరమార్థం తునియం తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి దీని ఎందు ఆదరము లేదు అని చెప్పబడింది. స్వప్న మాయారూపేది, ఏ రకంగా సృష్టి చింతన లేని వాళ్ళ తుర్యులకి స్వప్నం అంతే జాగ్రత్త అంతే, స్వప్నం ఏ రకంగా నిలకడలేదో జాగ్రత్తకి నిలకడలేదు అని ఇచ్చా మాత్రం ప్రభో సృష్టి సృష్టి వినిశ్చిత కాలాత్ ప్రసూతి భూతానా మన్యంతే కాలచింతకా. ఏంటి మీకు ఎప్పుడన్నా నేను స్వప్నంలాగే జాగ్రత్త అన్నప్పుడు మీకు ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? కొత్త వాళ్ళకి స్వప్నాలు అనేక కదా, జాగ్రత్త ఒకటి కదా అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మీకు అర్థమైపోయింది, అర్థమైందా? స్వప్నాలు అనేక వస్తూ ఉంటాయి, జాగ్రత్త ఒకటే కదా. స్వప్నంలాగే ఈ జాగ్రత్త కూడా తీసి పారిస్తారుగా, మెలుకులు కలగానే స్వప్నము ఏదైతే ఉన్నదో స్వప్నం అనేకంగా అనిపిస్తుంది. జాగ్రత్త దృష్టి చేత, జాగ్రత్త దృష్టి చేత, మెలుకువ దృష్టి చేత స్వప్నాలు అనేకంగా అనిపిస్తుంది. కానీ స్వప్నం అనిపించే సమకాలంలో అనేక స్వప్నాల్లో ఈ యొక్క స్వప్నం అనుకోము. ఇదంతా కూడా జాగ్రత్త యొక్క వైచిత్ర్యం, నానాత్వంతో కూడుకున్న జాగ్రత్త ఏదైతే ఉందో జాగ్రత్త దాన్ని తాను బతికించుకోవడానికి, తను తాను బతికించుకోవడానికి స్వప్నం ఎందుకు మించి అంటే అనేకంగా వచ్చిపోయాయి, ఇదివరకు స్వప్నాలాగే ఇది కూడా అంతే అని స్వప్నాన్ని ఈజీగా తీసి పారేస్తుంది. జాగ్రత్త అభిమానం అంత గట్టిగా ఉంటుంది. కొన్ని అక్కడేమి సుషుప్తిలో హాయిగా ఉన్నాను సుఖంగా ఉన్నాను కదా, అదంతా నిద్ర, అది తామసం. అక్కడ
నీ మనసు అడిగి ఉంది కానీ నేను అడిగి ఉన్నాను కానీ నిజంగా అక్కడ నేను లేకపోలేదు అంటుంది. ఇది జాగ్రత్త దృష్టి చేత. ఏ స్వప్న దృష్టితో చూసినప్పుడు స్వప్నం అనేకమైన స్వప్నాలు ఇది ఒకటి అనుకోము, స్వప్నం అదే జాగ్రత్త అనుకుంటాము. ఏ ముసలాడా పదాలు వదిలికో, బుర్రలు పెట్టుకో, పాసాన్ చేసిస్తే విషయం మళ్ళా కొత్తగా ఉంటుంది. జాగ్రత్త సమకాలంలో స్వప్నాలు అనేకంగా అనిపిస్తాయి కానీ స్వప్నాన్ని అనిపిస్తున్న సమకాలంలో అనేక స్వప్నాలని అనిపించదు. ఇదే దీర్ఘమైన జాగ్రత్త అనిపిస్తుంది. ఇంకొకరు అంటారు, ఇచ్చా మాత్రం ప్రభు సత్య సంకల్పత్వాత్ సృష్టి దీర్ఘ సృష్టి ఘటాది సంకల్పనామాత్రం ఇక్కడ చెప్తున్నాడు. ఇచ్చా మాత్రం ప్రభు అంటే ఆ ప్రభువుకి కేవలం ఇచ్చ చేతనే ఈ సృష్టి జరుగుతుంది. ప్రభు అంటే ఆ పరమాత్మ, ఆ ఈశ్వరుడు, ఆయన ఇచ్చ చేతనే ఈ సృష్టి జరుగుతుందని ఇంకోటి చెప్తున్నాడు. ఎవరు? సృష్టివాదులు, సృష్టి చింతకులు. సత్య సంకల్పత్వాత్ సృష్టి ఘటాది. ఏ రకంగా అంటే సృష్టి ఏ రకంగా అంటే సత్య సంకల్పం వల్ల, ఆయన కేవలం సంకల్పం మాత్రమే చేతనే సృష్టి జరుగుతుంది. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి అని ఆయన సంకల్పం మాత్రము చేతనే సృష్టి జరుగుతుంది అని ఈ రకంగా చెబుతున్నారు. ఏ సంకల్పం మాత్రం సంకల్ప నిమిత్త అంటే సంకల్పం కంట వ్యతిరేకంగా ఏది లేదు, ఆయన సంకల్పం మాత్రం చేతనే జరుగుతుంది. సంకల్పం చేతనే సృష్టి జరిగిపోతుంది అని. ఎందుకు ఆయన సంకల్పం జరిగింది? సంకల్పం జరిగిందంటే